हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन को अंदर एष्ट क्यारेट हलवा मन रेडी चेसुकोबोतुन्नामंडि। इदंटे इष्टपड़ने वारु एवरु उंडरंडि। इदि मनं स्वीट षाप लो कोनुकुने बदुलु इंट्लोने मनं फ्रेश गा रेडी चेसुकुंटे हेल्त चाला बागुंटुंदि कदा। वीटिनि एला रेडी चेसुकोवाला इप्पुडु ई वीडियोलो अयिते मनं चूडबोतुन्नां। चूडंडि फ्रेंड्स, इक्कड स्टव् पैन मनं प्यान पेट्टेसुकोनि दांट्लो 3 टू 4 टेबल स्पून वरकु नेय्यिनि याड् चेसुकोवालंडि। इप्पुडु दींट्लो मनं ड्रई फ्रूट्स वेयिंचुकुंदां। इदि वच्चेसि जीडिपप्पु बादं अंडि, కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా మాడిపోకుండా ఇలా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుంటే మనకు సరిపోతుందండి। ఇప్పుడు అదే pan లో మనకు ఆల్్రెడీ మిగిలిపోయిన నెయ్యి ఉంది కదండి, దాంట్లో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకుందామండి। ఈ క్యారెట్ వచ్చేసి ఒక 1/2 kg దాకా ఉంటుంది। इदोच्चेसि मनकु चाला सिंपल प्रोसेस अंडी, चाला ईजीगा तक्कुव टाइम लो चाला तक्कुव इंग्रीडियंट्स तो मनं तयार चेसुकोवच्चु। इप्पुडु दींट्लो वच्चेसि मनं ए मात्रं वाटर यूज चेयकूडदंडि। ई क्यारेट लो उन्न वाटर तोने मनकु इदंता बागा पर्फेक्ट गा उडिकिपोतुंदि। इदंता सिम लोने वेयिंचुकोवालंडि। ई क्यारेट तिनडं वल्ल मनकु चाला बेनिफिट्स उन्नायंडि। ఇది వచ్చేసి పోషక విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మనం చెప్పుకోవచ్చు। ఇది క్యాన్సర్ నివారణకు, గుండెపోటు, కంటి సమస్యలకు బాగా ఉపయోగపడుతుందండి। ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేసి క్యాన్సర్ నివారణకు మనకు యూస్ అవుతాయి। దీంట్లో ఉండే మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం కూడా మనకు చాలా యూస్ అవుతాయి। ఫాస్ఫరస్ వచ్చేసి 530 గ్రామ్స్ ఉంటుంది మనకి, 8 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ కూడా మనకు దీని నుంచి లభిస్తుందండి। కాబట్టి మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా క్యారెట్ తీసుకోవడం మనకు చాలా మంచిగా ఉంటుందండి। చూడండి, ఇక్కడ 1/2 kg క్యారెట్ కి వచ్చేసి 100 టు 150 గ్రామ్స్ షుగర్ ని అయితే యాడ్ చేసుకోవచ్చండి। అది మనం తినే స్వీట్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। బేసిక్ గా అయితే 100 నుంచి 150 గ్రామ్స్ అయితే మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది। ఈ షుగర్ వేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటికి వచ్చేస్తాయండి। ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా మనకు ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఇలా ఉడికించుకోవాలండి సిమ్ లోనే। ఇక్కడ పాలు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి। అని ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం యాడ్ చేయట్లేదు, అది మన ఆప్షనల్, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేదంటే లేదు। ఇది వచ్చేసి యాలకుల పౌడర్ అండి, ఒక 3 to 4 యాలకుల పొడిని వేసుకుంటే సరిపోతుంది। దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి। క్యారెట్ ని డైరెక్ట్ గా తినడానికి కొంతమంది ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా హల్వా గాని క్యారెట్ గాని కర్రీ గాని ఇలా చేసుకొని తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు। చూడండి, ఇది మనకు వచ్చేసి బాగా ఉడికిపోయింది కదా, ఇందులో ఉన్న వాటర్ కూడా బాగా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయాయి కదా। ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। ఇలా స్వీట్ షాప్ లో తెచ్చుకొని తినడం కన్నా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని తింటే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది, టేస్టీ కూడా మనకు బాగుంటుందండి। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం।